హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి బ్రెడ్ బోండా బ్రెడ్ బోండాను ఒక్కసారి నా స్టైల్లో ఈ టిప్స్ ఫాలో చెయ్యండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుందండి దీంట్లో పెట్టే స్టఫింగ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా నేను ఈజీ మెథడ్లో బ్రెడ్ బోండాను షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ టైంలో టీవీ చూస్తూ స్నాక్ ఐటమ్ చే తినాలనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఇదే ట్రై చేయండి దీనికి మించిన స్నాక్ ఐటమ్ నాకు తెలిసి ఏది ఉండదు అంత టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా వెంటనే బ్రెడ్ బోండా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి క్రిస్పీ బ్రెడ్ బోండా చేయడానికి ముందుగా ఒక చిన్న కల్వాని తీసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి వన్ టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి వన్ టీ స్పూన్ వరకు జీరా వేసుకొని దీనిని ఒక టూ త్రీ టైమ్స్ జస్ట్ ఇలా క్రష్ చేసుకోండి పౌడర్ లాగా అస్సలు అవ్వద్దు మిక్సీలో వేసుకుంటే పౌడర్లా అవుతుంది కాబట్టి ఇలా కల్వంలో వేసుకొని జస్ట్ ఓన్లీ క్రష్ చేసుకొని దీనిని ఒక చిన్న బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేయండి సోంపు మాత్రం స్కిప్ చేయొద్దు అది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం తరుగు వేసుకోండి అల్లం పేస్ట్ కాదండి అల్లాన్ని తరిగి వేసుకుంటేనే మనం తినేటప్పుడు తగులుతుంది బాగుంటుంది తర్వాత మనము క్రష్ చేసుకున్న ధనియాలు జీలకర్ర సోంపు ఉంది కదా అది వేసి ఒక థర్టీ సెకండ్స్ ఆయిల్లో వేగనివ్వండి తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసి అది వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి తర్వాత కొన్ని జస్ట్ ఒక టీ స్పూన్ వరకు పుదీనా ఆకులను వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత పచ్చి బఠానీని ఒక పావు కప్పు వేరకు వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చి బటానీ ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి మనం ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఎండు బఠానీని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ తీసుకోవచ్చు తర్వాత కొంచెం అంతా పెప్పర్ పౌడర్ వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఇవన్నీ వేసి మరొక నిమిషం పాటు సిమ్లో చక్కగా వేగనివ్వాలి తర్వాత ఒక చిటికడంతా పసుపు వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసాం కానీ ఆ కారం సరిపోదు కంపల్సరీ వన్ టీ స్పూన్ వరకు కారం పొడి కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపను స్మాష్ చేసుకొని వేసుకోవాలండి నేను చిన్న సైజు ఒక నాలుగు బంగాళదుంపలను తీసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను తర్వాత దానిపైన పీల్ ఆఫ్ చేసి ఇలా స్మాష్ చేసిన ఆలుగడ్డను వేసుకొని సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం అంత కొత్తిమీర తరుగు వేసుకొని మరొక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఎక్కడైనా ఆలుగడ్డ ముక్కలు కొంచెం పెద్దగా అనిపిస్తే ఇలా స్పాచ్లతో కానీ స్పూన్తో కానీ స్మాష్ చేసేసేయండి ఇలా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ పైన ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి స్టఫింగ్ అనేది మనకి రెడీ అయింది కదండి అది చల్లారే లోపు మనము బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దీని చుట్టూరుగా ఇలా ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా దానిని తీసేసుకోవాలి నేను ఒక ఫోర్ ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను శాండ్విచ్ బ్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి కంప్లీట్గా కలిపేసేయండి ఇలా బ్రెడ్ స్లైసెస్ మునిగేంత బౌల్ తీసుకోవాలండి తర్వాత బ్రెడ్ స్లైసెస్ను ఈ సాల్ట్ వాటర్లో ఇలా వేసి వెంటనే తీసేసి దానిపైన కొంచెం మనం స్టఫింగ్ ఆలు ఆలు కర్రీ చేసాం కదా దానిని లోపల బ్రెడ్ లోపల పెట్టేసి ఇలా బాల్లా చుట్టేసామంటే బ్రెడ్ బొండా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మీకు మళ్ళీ చూపిస్తున్నాను బ్రెడ్ స్లైసెస్ను సాల్ట్ వాటర్లో వేసి వెంటనే తీయాలండి మీరు ఎక్కువసేపు సాల్ట్ వాటర్లో వేస్తే అది పూర్తిగా మెత్తగా అవుతుంది నేను వీడియోలో ఎలా చేస్తున్నాను ఒక టూ త్రీ టైమ్స్ గమనిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ వరకు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసాం కదా ఆలు బట్ట అనేది అది పెట్టేసి రౌండ్ బాల్ లాగా చుట్టేసి డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది అయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి ఈ బ్రెడ్ బోండా మునిగేంత అంత ఆయిల్ ఉండాలండి ఆల్మోస్ట్ తర్వాత మంటను సిమ్లో పెట్టుకోండి ఇలా చక్కటి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది స్టార్టింగ్ మాత్రం హై ఫ్లేమ్లో వేట్ చేసుకోండి మనం బ్రెడ్ బోండా వేసేటప్పుడు మాత్రం మంటను వెంటనే సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని నెమ్మదిగా టర్న్ చేస్తూ ఈవెన్గా అన్ని వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి మనకు ఈ బ్రెడ్ బోండా ఫ్రై అవ్వడానికి త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా పడుతుందండి అలా అయితేనే బ్రెడ్ అనేది క్రిస్పీగా అవుతుంది మీరు పైన కలర్ వచ్చేసిందని తీసేసేయకండి హై స్పీడ్లో హై ఫ్లేమ్లో పెట్టి సిమ్లోనే వేయించుకోండి చూసారు కదా బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది మీకు ఇష్టం ఉంటే టమాటో కెచప్తో టేస్ట్ చేయండి లేకపోతే ఉత్తగా తిన్నా బాగుంటుందండి ఎందుకంటే లోపల స్టఫింగ్ అనేది స్పైసీగా చాలా బాగుంటుంది మనం సోంపు వేయడం వల్ల బయట బ్రెడ్ బోండా తింటే ఏ టేస్ట్ వస్తుందో సేమ్ ఆ టేస్ట్ వస్తుంది కాబట్టి సోంపును స్కిప్ చేయకండి కంపల్సరీ నేను చూపించిన ప్రకారమే మీరు బ్రెడ్ బోండా ట్రై చేసి చూడండి ఇంతకన్నా మంచి టేస్ట్ అసలు మీరు ఎప్పుడు తిని ఉండరని అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు చెప్పడం కాదండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి దీని టేస్ట్ ఎంత బాగుంటుందో నాకు మీరే కమెంట్ షేర్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన బ్రెడ్ బోండా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అంతేకాదండి నా ఛానల్ను ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేయండి అలా చేయడం వలన ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నా రెసిపీస్ పైన మీ అమూల్యమైన సలహాల సూచనలు మాత్రం ఎప్పటికప్పుడు కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే వెంటనే శ్రీహర్షా కుకింగ్ ఛానల్ను విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో